జవహర్ గారు, ఇంత సౌమ్యమైనటువంటి అప్రోచ్ ఉన్న మిమ్మల్ని మీ సహచర మంత్రి, మీరు మంత్రివర్గంగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత లోకేష్ గారు 3 గంటలు వెయిట్ చేయించిన విషయం వాస్తవమా కాదా? అది వాస్తవంగా నేను వచ్చినట్టు ఆయన తెలియదు. ఆయన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఫుల్ బిజీగా ఉన్నారు కలవడానికి, అది కూడా నాకు అర్ధరాత్రి సమాచారం 12-10 వచ్చింది మంత్రికి ప్రమాణ స్వీకారం రమ్మని. నేను రీచ్ అయిన తర్వాత సీఎం గారి ఇంటికి రమ్మంటే నేను వెళ్ళేసరికి 1 గంట అవుతుంది, ఇప్పుడు వద్దరు పొద్దున్న కలవమంటే పొద్దున్న నేను కలవబోయడానికి ప్రమాణ స్వీకారానికి వెళ్ళిపోయి కనీసం కృతజ్ఞత తెప్పడానికి వాళ్ళకి నాకు కనెక్షన్ లేదు. అసలు లోకేష్ బాబు గారి గురించి ప్రచారంలో చాలా మందికి ఆయన విషయం, మీరు ఇక్కడ మీరు మినిస్టర్ డిసిగ్నేట్ కాదు, మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయించినాక ఆయన 3 గంటలు వెయిట్ చేయించినట్టు. నేను అప్పుడు అది కాదు, అసలు మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించే సమయంలో వచ్చిన ఇష్యూ అది. వాస్తవంగా నేను వచ్చినట్టు ఆయన తెలిస్తే కదా లోపల, ఇప్పుడు నేను లోపల ఉన్నా బయట ఎవరు నా కోసం వెయిట్ చేస్తాను, నేను 3 గంటల నుంచి వెయిట్ చేస్తానంటే దానికి సంబంధం లేదు. ఒక స్లిప్పో ఏదన్నా వస్తే ఇది బ్రేక్ చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇంపార్టెంట్ పర్సన్ అయితే ఇంపార్టెంట్ వర్క్ అయితే ఆ ఇంపార్టెన్స్ని బట్టి మనం వెళ్తాం. లోకేష్ బాబు గారు ఈ రోజుకి నన్ను ఎప్పుడు కూడా 1 నిమిషం కూడా ఆపలేదు. ఆయన ఆపిన సందర్భం ఏదన్నా ఉంటే సీరియస్ మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే అన్న నాది సబ్జెక్ట్ ఉంది అన్న అని పిలుస్తారు. ఈరోజు ఒక ఎన్టీ రామారావు గారు మనవడగా, చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా, ఇద్దరు ముఖ్యమంత్రులు ముద్దుల వారసుడిగా, లేదు బాలకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ అల్లుడుగా, ఆయన ఏ విధమైనటువంటి స్టేటస్ మెయింటైన్ చేయాలి వాస్తవంగా? కానీ ఎప్పుడు కూడా అన్నాయని తప్ప మా అమర్యాదకి ఎప్పుడు మాట్లాడిన సందర్భం లేదు. ఇదేంటంటే కేవలం ఆ రోజు నేను 3 గంటలు కూర్చోలేదు, చాలా తప్పు అది. నేను కూర్చుంది దాదాపు 34 మినిట్స్ ఆర్ 40 బిలో మినిట్స్, 35-40 మినిట్సే తప్ప. అది కూడా నేనున్నాను, ధర్మవర సూర్య గారు ఉన్నారు అక్కడ, ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆయన ఉన్నారు, 4-5 ఎమ్మెల్యే. మీరు ఒక విషయం గమనించారో లేదో, లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎదుర్కొన్న మొదటి విమర్శ మీ గురించే. అవును, నేను కృతజ్ఞత తెలియటం వెళ్ళిన సందర్భంలో నేను వచ్చినట్టు ఆయన తెలియకుండా ఆయన పిలిచే సందర్భం లేదు కదా విమర్శించడం. అదే నేను అనేది అవాస్తవాన్ని వాస్తవంగా ప్రకటించడానికి ప్రయత్నం చేసే దానిలోనే నేను దాన్ని ఎప్పుడు షీల్డ్ చేయడానికి చూడాల్సిన బాధ్యత నాకుంది. అదే చెప్పబోతా ఉన్నా, మొదటి విమర్శ రెండవ విమర్శ అని కాదు. లోకేష్ బాబు గారు నన్ను బయట కూర్చోబెట్టడానికి ఆయనకు వచ్చిందని లాభం ఏంటి? నన్ను బయట కూర్చోబెడితే ఆయన కొరిగేదేంటి? నాకేమైనా పనిష్మెంటా? నేను అడగలేదు, నేను మంత్రి కావాలని నేను అడగలేదు, వాళ్ళని బలవంత పెట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళకి ఇష్టం లేకుండా రాలేదు, వాళ్ళకి నాకు అంతకుముందు వైరం లేదు. ఎందుకంటే ఒక అభిమానించే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి అంటే ఎంత గౌరవం, లోకేష్ బాబు గారు మీద కూడా ఎంత గౌరవం ఉంటుంది, ఆఖరి దేవాంశ్ మీద కూడా ఎంత గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తిని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కుటుంబం పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం వేరే వేరే అనుకుని ప్రచారం చేసిన దానికోసం నేను ఖండనిస్తూ ఉంటాను ఇప్పటికప్పుడు. ఈ ఇష్యూలో కూడా ఎప్పుడైతే నేను వచ్చానని మళ్ళీ నేను లేచి వాళ్ళ సాంబశివరావు గారిని ఒక పిఎన్ పిలిచి నేను వచ్చానని అర్జెంట్ చెప్పినా అంటే అప్పుడు లోపలికి వెళ్ళి ఆయన కూడా భయపడుతూ లోపల ఏదో అర్జెంట్ మీటింగ్ జరుగుతుంది సార్ అంటే పర్వాలేదమ్మా ఒకసారి విశ్వేసి వెళ్తానంటే అప్పటికప్పుడు ఆయన నన్ను చూసి నేను ఎప్పుడైతే కార్డు పంపించానో వెంటనే రమ్మంటే 2 నిమిషాలు మేము మాట్లాడుకుంది. ఏం లేదు, థ్యాంక్స్ చెప్పు వెళ్దామని వచ్చాను బాబు. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాన్నగారికి కలవలేదు, మీకు కలవలేదు. అసలు నేను నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి మీరు నన్ను చూసి గమనించిన తర్వాత కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పుకోవడానికి వెళ్ళా. ఇప్పుడు నేను ఏమైనా డబ్బులు అడగడానికి వెళ్తేనో, రోడ్లు అడగడానికి వెళ్తేనో, పనులు అడగడానికి వెళ్తేనో, లేకపోతే ఇంకోటి వాళ్ళకి నాకు ఏదన్నా ఇబ్బందులు ఉంటేనో వెరీ నెక్స్ట్ డే నా మీద ఏదన్నా అంటే సాధారణంగా ఒక వైట్ పేపర్ మీద ఏదో ఒకటి చల్లితే ఏదో ఒకటి మరకబడుద్ది కదా అని ఆలోచన తప్ప లోకేష్ బాబు గారి క్యారెక్టర్ దగ్గరగా ఉండి చూసేవాళ్ళం మాకు తెలుసు, ఎవరో తెలుసుద్ది ఇప్పుడు ఎవరికి తెలిసే అవకాశం లేదు.